ఏటమ్మగారు చూసావా ఈ రోజు లక్ష్మి పాత్ర పొంగిపోయేలా పాలిచింది నీవి పాలు తీసుకెళ్ళు నేను వెళ్ళి రామస్వామి సంగతి చూస్తాను అలాగేనమ్మ రామస్వామి వచ్చి తిను ఓ నువ్వు గీత దాటి రావుగా నేనే వస్తాను నేను ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నాలుగు సంవత్సరాలుగా ఈ గీత లోపలే ఉంటున్నావు ఇది ఎవరు గీసిన గీతో ఈ గీత దాటి ఎందుకు బయటికి రాలేకపోతున్నావో నాకేం అర్థం కావడం లేదు లక్ష్మణ రేఖ దాటినందుకు ఆ సీత కష్టపడింది ఎవరో గీసిన గీత దాటలేక నువ్వు కష్టపడుతున్నావు బాధపడకు త్వరలోనే ఈ గీత దాటే రోజు వస్తుంది జానకి ఆ వస్తున్నానండి జానకి ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు లక్ష్మి పాలు ఇవ్వలేదంటే వెళ్ళి పిండానండి అలాగే రామస్వామికి తిండి పెట్టించాను ఎందుకు ఆయనకి దండకి తిండి పెడతావు ఆ కొట్టి తరమేక అలా అనకండి ఏనుగు దైవంతో సమానం దానికి అన్నం పెట్టడం వినాయకుడికి నైవేద్యం పెట్టడం ఒకటే ఆ అవునవును మా నాన్న ఆస్తినిచ్చి దాన్ని కాజేయడానికి ఆ ఏనుగును కూడా ఇచ్చి వెళ్ళాడు భరించక తప్పదు కదా సరే సరే ఈ రోజు మన పెళ్లి రోజు బంధువులు ఫ్రెండ్స్ ఇచ్చి వెళ్ళిన ప్రెజెంటేషన్స్ ని అలాగే వదిలేసి ఏనుగుకి సర్వర్ పని చేస్తున్నావే రా ఇది నా ప్రెజెంటేషన్ ఎలా ఉంది చాలా బాగుందండి మరి నా ప్రెజెంటేషన్ లేదా ఏ అమ్మా మీ పార్సల్ వచ్చింది ఫంక్షన్ కి రాని వాళ్ళు ఎవరో పోస్ట్ లో ప్రెజెంటేషన్ పంపుంటారు అది పావు పడగా నాకేదో భయంగా ఉందండి దీన్ని ఇలా పంపించింది ఎవరు ఎవరు బ్యూటిఫుల్ ఈ రోజు ఎక్కడానికి ఒక పంచ కళ్యాణం అయినా దొరకలేదు ఈ రోజు నా లక్ ఏమిటో పరీక్షించుకోవడానికి మిషన్ అయినా ఎక్కుతాను సమాధి రెడీ చావుకు రెడీగా ఉండు ఈ టికెట్లో ఇలా ఉందేంటి పైగా వెనకాల పావుందేంటి ఈ టికెట్ మీద ఇలా రాసింది ఎవరు బ్రౌనీ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గుడ్ బ్రౌనీ క్యాచ్ ఇట్ క్యాచ్ ఇట్ ఏ ఇంద్రజిత్ నిన్ను అడ్వాన్స్ గా హెచ్చరిస్తున్నాను అనవసరంగా దీనికి ఇలా ట్రైనింగ్ ఇచ్చావు అనుకో చివరికి ఇదే నీకు అపాయాన్ని తెచ్చిపెట్టింది అయ్యా అడ్వాన్స్ అజయ్ ఎప్పుడు చూసినా అడ్వాన్స్ గా ఏదేదో చెప్పి ఎందుకు భయపడతావు పొరపాటు నీకు పెళ్లి ఫిక్స్ చేశారనుకో అడ్వాన్స్ గా ఫస్ట్ నైట్ పెట్టుకుంటాను అని అల్లరి పెట్టేట్టున్నావే ఏమిట్రా పట్టపగలే ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడమే మాకు తెలుసు అదే నీ డైలీ ఫస్ట్ నైటేగా అందుకే సహస్ర శోభన రాత్రుల సభి సూచన అపూర్వ ఆనందని నీకు టైటిల్ ఇవ్వచ్చు అవును కెమెరా కొత్తదా కొత్త కొత్త కెమెరాలు కొండం నా హాబీరా దీని స్పెషాలిటీ ఏమిటంటే క్లిక్ చేసిన వెంటనే స్టిల్ వస్తుంది ఏమిటి తక్కన సాంబార్ తక్కన రసంలా తక్కన స్టిల్ ఇంతవరకు ఆడవాళ్ళ స్టిల్స్ తీసావు ఒక చేంజ్ కోసం మా ఫోటోలు కూడా దియ్యే ఓకే రెడీ అడ్వాన్స్ లే రెడీయా తక్కన స్టిల్ రెడీ స్టిల్ రెడీ చూడండి ఏమిట్రా మన ఇద్దరి కదా నిలబడ్డాం ఫోటోలో ఉరికాడు ఎలా వచ్చింది కన్ఫ్యూజన్
इलांट पांबोमे वच्चिंदि अंदुलो नाकु समाधि रेडी अनि राशि उंदि रे आनंद ना भार्यकि तेलचीर पार्टलो वच्चिंदिरा अंदुलो कूडा पांबोम उंदि मनल्नि इला हेच्चरिस्तुन्नदि एवरु 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 ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మంగళగిరి అవు చాలా దూరమే ఎట్ట వెళ్తావు వెళ్తా ఇక్కడ ఏ బస్సు నిలబడదమ్మా ఆ ఇలా బెడతా चला మీ ఫ్రెండ్స్ అజయ్ ఆనంద్ ఇంద్రజిత్ అందరూ బావున్నారా నా ఫ్రెండ్స్ పేర్లు నీకెల తెలుసు పేర్లు ఏంటి తలచీర సమాధి ఉరితాడు అవి కూడా నాకు తెలుసు సరే నేను కాలహస్తి నుంచి వస్తున్నాను చాలా టైర్డ్ గా ఉంది తప్పుకో నేను నా రూమ్కి వెళ్ళాలి ఆగు ఇంత అధికారంతో లోపలికి వస్తున్నా ఎవరు నువ్వు అది నేను అడుగుతున్నాను నువ్వు ఎవరు ఈ ఇంటికి యజమానురాలిని వారికి ఇల్లాలిని అలాగైతే నువ్వు నా కొడినవు పర్వాలేదు చాలా అందంగా ఉన్నా అవును నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది 4 సంవత్సరాలు నేను ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాను నువ్వు నన్ను ఆపలేవు అడ్డులే చూడు పాపా పాపా నా పేరు అంబిక అంబిక నమకం లేదా వేయ పడగల నవ్వుల సెల్ఫ్ లో ఉంటుంది అందులో 44వ పేజీ మర్చిపెట్టాను వెళ్ళి చూడు చూస్తాను అప్పుడు కథ మధ్యలో వెళ్ళిపోయాను ఇప్పుడు ఆ కథను పూర్తి చేయడానికి వచ్చాను దీని మాటలు చూపులు చూస్తుంటే ఏదో చిత్తులమారి పిల్లలా ఉంది వెంటనే పోలీసులు ఫోన్ చేసి దీని తరిమేయాలి పొద్దండి చనిపోయిన మీ చెల్లెలి మీద మీకు మమకారం ఎక్కువ
आम पेर इंटन पि अंबिक पुनर्जन्म एंडचुगा इधो चूँगी पि एवरो विवरा वरकू मन इंटने वी बुज्ज गणपति मा इंटी कापला बुज्ज गणपति बंति दी गेम आड़े तक गेल भारी चेत बात अदृष्टमे आड़बोदे आसिड गेम्स अच्छे बंति आड़ी पर्वेदी ना ज्ञापक अर्थू दी दें उ दीनों उटी गाली का ना प्राण श्वास अदू पेर चुप्त नमक लेदा टेस्ट चूँ फ्लाइट टाइम बैलदेरा फार्म पड़ती
అంతవరకు అంబికను పాపను మీరే పర్యవకండి పిన్ని కూతురైనా అంబికను నా సొంత చెల్లెల్లా నేను చూసుకుంటాను ఆ మీరు బయలుదేరండి కమ ఆన్ రండి ఓకే ఆ అంబిక నాన్నకి టాటా చెప్పు బయలుదేరా ఆ హాది ఆ టాటా పాపా టాటా వెరీ గుడ్ సవాష్ బ్రౌనీ చూసావరా కేవలం ఒక కుక్క దీని కూడా తెలుసు ఇది నా బంతిని వేస్తే తీసుకురావాలి అని కానీ నీ తండ్రి ఆస్తంతా నీ చెల్లెల పేరు మీద రాసిపోతే దాన్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలి అనేది నీకు తెలియలేదు రై నోర్మీరా నేను మా నాన్నకి మోచబారే కొడుకుని అంబిక రెండో భార్య కూతురు నేను మీలాంటి ఫ్రెండ్స్ తో అల్లరి చిల్లరగా తిరగడం వల్ల మా నాన్న ఆస్తంతా అంబిక పేరు రాస్తాడు చట్టప్రకారం ఆస్తి అంపేరు ఉంటే నేనేం చేయనురా రై చట్టం ధర్మం ఈ లోకానికి రా మనకు కాదు ఈ విషయం ఇంతకు ముందే నాకు చెప్పుంటే ఈ పాటికి ఆస్తిని చేతికొచ్చుండేదిరా ఇప్పుడు మాత్రం ఏమైంది నేను అడ్వాన్స్ గా చెప్తున్నాను విత్ ఇన్ 1 వీక్ ఆ ఆస్తంతా నీ చేతికే వస్తుంది ఎలారా నా కారు డిక్కీలో నాగమశిల రెడీగా ఉంది ఆ శిలను రేపే ప్రతిష్ఠ చేద్దాం అంటే నా చెల్లెలు హత్య చేద్దాం అంటారా ఒరేయ్ హత్యలగానే నువ్వెందుకురా హడిలు తస్తావు నేను ఎందుకున్నాను అలవాటు ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్పి నిన్ను ఎలాగైనా కాపాడతాను రేయ్ నువ్వేమీ ఆలోచించు ఎలాగైనా నీ చెల్లెల్ని ఇంట్లోంచి బయటికి తీసుకురా ఆమె కథను మే ఫినిష్ చేస్తా ज्योतिष बिड पाव चलिए अंदेम भयपड़क नागपंचमी रोजना कालहस्ती पोई दोष परिहारे बिड गंडम तपिपोत ज्योतिष समय की अंबिका बावगार रावटा की रेसाल आपल एवना जैसे वा व ఈ రోజు నాగపంచమి ఈ రోజు కోవిలకు పోతనే నేను అనుకున్న జరుగుతుంది వెంటనే బయలుదేరమా రామ శివశంకరి రా వెళ్దాం రా పదన్నయ్య రామస్వామి మేము కాళహస్తి గుడికి వెళ్ళేస్తాం భయపడకు నీకు వేళకు తిండి పెట్టమని పరమేశ్వరుకి చెప్పాలి సరేనా రామ్మా వెళ్దాం ఏమిటిది వెళ్ళేటప్పుడు కొంగపట్టు కాపుతున్నా నువ్వు ముద్దుగా పెంచడం పెద్ద తప్పు అయిపోయింది ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియకుండా పోయింది ఇది రామస్వామి వద్దు నన్ను ఏం చేసుకో రామస్వామి రామస్వామి ఆగో ఏమిటిది రామస్వామి రాను నీకు పొగ ఎక్కువైపోతుంది అన్నయ్యనే ఇలా చేస్తావా రానయ్య వచ్చి నీ పని చెప్తాను చూడమ్మా పొగరు ముందు దిగమని చెప్పమ్మా వెళ్ళు రామస్వామి కింద దిగు దిగు रामस्वामी वेली गीत लोपल निलबड़ नीके चेप्पेदी वेली निलबड़ वेलमंटुंदे చూడు ఇది సామాన్య రేఖ కాదు సత్య రేఖ నేను వచ్చే వరకు ఈ గీత దాటకూడదు జాగ్రత్త పదన్నయ్య వెళ్దాం మంచి పని చేసావమ్మా
ఏంటిది కాళహస్తి అని చెప్పి వేరే రూట్ లో పోతున్నా జ్యోతిష్కుడి రూట్ ఇదేనమ్మా ఆయన తీసుకెళ్తే పరిహారాన్ని పర్ఫెక్ట్ గా చేస్తాడు అలాగా అవునవును మన జ్యోతిష్ వారి అసిస్టెంట్ గొయ్యి తవ్వడంలో కింగ్ హోమగుండం లేదు హోమగుండం అది తవ్వడంలో కింగ్ అంటున్నా బ్యాక్కెళ్ళి కూర్చోండి వీరు పాలు పోసేవారు పాలాభిషేకం లేదు పాలాభిషేకం అందులో పెద్ద వీళ్ళంతా తల్లి పాలు తాగిన వాళ్ళేనమ్మా తప్పలేదు ఇక్కడే మొత్తానికి నీ చెల్లెల్ని చంపి పూడ్చి పెట్టేశాం రే రండ్రా ఈ సంతోష సమయంలో బ్రాందీలో మునిగి తేలుదాం ఈ అడ్వాన్స్ గాడు మటుకు వద్దురా ఎవరికైనా సందేహం వచ్చి ఇక్కడ తవ్వి చూశారంటే మనం దొరికిపోతామే డోంట్ వరీరా నా కారు డిక్కీలో నాగమ్మశిల రెడీగా ఉంది ప్రతిష్ట చేసేద్దాం అడ్వాన్స్ గా ఒక ఐడియా దీన్ని పూడ్చి పెట్టిన చోట ఒక పాము పుట్టిన సెటప్ చేద్దాం నాగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూ ఇప్పుడు ఈ స్థలం శవాన్ని పుడిచిన స్థలం కాదురా పుట్ట పెరిగిన స్థలం
తక్కున వినాయకుళ్ళ తక్కున శివలింగంలా తక్కున పుట్ట కోవెల ముందు నాగమ్మ పుట్టగా వెలిసింది ఏం చెబుతావు ఊళ్ళో ఉన్న పిచ్చి జనాలు నమ్ముతారు అప్పుడు నీ చెన్నెలికి నువ్వు పాలు పోయక్కర్లేదు ఊళ్ళో ఉన్న వాళ్ళే పాలు పోస్తారు వీడి చెల్లెలు నాగమ్మ అయిపోయిందిరా రేయ్ చెల్లెలతో కోవెలకు వచ్చి ఆమె లేకుండా ఇంటికి వెళ్తే అందరూ సందేహించరు నేను ఎందుకున్నాను వీడి చెల్లెలు కాళహస్తి నదిలో స్నానం చేస్తూ ఉంటే వరదొచ్చి నదిలో కొట్టుకుపోయింది అని అలవాటు ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెబుతాను జనం అది నమ్మేస్తారు మరి ఆ బిడ్డ దాన్ని ఎక్కడో పడేసి ఉంటుంది అది పడి చచ్చిపోయి ఉంటుంది తల్లే పోయిన తర్వాత పిల్ల గురించి ఆలోచన ఏమిట్రా రండిరా పోదాం మానవులుగా జన్మించిన వారు దానవులై ఈ బిడ్డ తల్లిని చంపారు మృగంగా పుట్టిన నీవు ఈ బిడ్డకు నన్న అమ్మని కమ్మని తీసుకొచ్చావు మనిషికి లేని మమతానురాగాలు నీకున్నాయి భయపడుతున్నావా ఈ నాగమ్మ పాలను త్రాగడం వల్ల నేటి నుండి ఈ బిడ్డకు నా నాగశక్తి ఉంటుంది అమ్మ ఆత్మశక్తి ఉంటుంది ఆ ఘోర కిరాతకం లంతం చేసే వరకు ఈ బాల నాగబాలగా పెరుగుతుంది ఆ తర్వాత ఆమె సామాన్య బాలిక అవుతుంది అంతవరకు ఈ బిడ్డ ఆలనా పాలనా మనవే చూడాలి Yeah.
అరటిపళ్ళు వేరుశనగ పప్పు ఇదెవరకండి? ఇది మా పెద్దోడు కోటస్వామి భోజనం అయ్యా. ఆ ఇందులో ఏముంది? కోడిగుడ్ల. అయ్యవారి ఇంట్లో గుడ్లు ఏమిటండి? ఇది మా చిన్నపిల్ల శివశంకరి ఆహారం అయ్యా. కోటస్వామి నీకెంత చెల్లెల మీద ప్రేమ ఉన్నా ఈ అమ్మాయి దగ్గర ఉన్న గాజుల్ని దొంగిలిస్తావట్రా బడవ మర్యాదగా ఆ గాజుల్ని ఆమెకి ఇచ్చేసే వెళ్ళి తీసుకోమ్మా వీడికి ఏ దండన విధించాలో నాకు బాగా తెలుసు నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా సాష్టాంగ నమస్కారం చేసినా నేను నిన్ను క్షమించలేను నువ్వు ఎవరి కోసం గాజుల్ని దొంగిలించావో వాళ్ళనే రమ్మను పోరా పోరా అంటే శివశంకరి నువ్వు ఎప్పుడు ఇదే ఆట ఆడుతుంటావే ఎన్ని ఆటలున్నా పావులున్న ఈ ఆట అంటేనే నాకెంతో ఇష్టం శివశంకరి నువ్వు చాలా విచిత్రమైన పిల్లవు
నాగస్వరం వింటేనే గాని నువ్వు రాలేదు. పాముకున్న అన్ని గుణాలు నీకున్నాయి. నువ్వేమో అలాగుంటే వీడేమో గాజులు దొంగిలించాడు. అలాగా కోటస్వామి, నువ్వు చేసిన తప్పు కాదు, అయ్యని క్షమాపణ అడుగు. మన్నించండి అయ్యా, నా మీద ఉన్న ప్రేమతో కోటస్వామి దొంగిలించాడు, క్షమించండి అయ్యా. క్షమించాను. ఇంటికి పదండి, భోంచేద్దురు గాని. కోటస్వామి పోదామా? రామ్మా. అక్క, నాకు నాగదోషం ఉందని చెప్పారు, అందుకని నాగమ్మని వేడుకోవడానికి వచ్చానక్క. ఈ రోజు నాగపంచమి, గుడ్లు పాలు నాగమ్మకు పెడితే నీ దోషం అంతా నివృత్తి అయిపోతుంది. నువ్వెవరో ఏమిటో తెలియకపోయినా నీలో ఏదో శక్తి ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైతే సరే. సందేహం లేదు, మీ ఇంటికి తెల్లచీర పార్సిల్ వచ్చింది, నాకు సమాధి రెడీ అని హెచ్చరించింది, వీళ్ల ఫోటోలో ఉరితాడొచ్చింది. వీటన్నిటికీ ఏ శక్తి కారణమో అదే శక్తి ఆ పిల్లను ఆవహించింది. కరెక్ట్, అంబిక ప్రేతాత్మని పగ తీర్చుకోవడానికి ఆ పిల్ల రూపంలో వచ్చింది. అయ్యయ్యో, నా చేతిలోంచి బంతి జారిపోతే ఆ కుక్క తెచ్చేస్తుంది, నా బంధులోంచి ప్రాణం పోతే ఎవరు తెచ్చిస్తారయ్యా? అలవాటు ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పి దయ్యాన్ని మోసం చేయలేమే. వేరే మార్గం లేదు. ఆ పిల్ల మన మీద పగ తీర్చుకోక ముందే అడ్వాన్స్గా ఆ పిల్ల అడుగు తొలగించాలి. మళ్ళీ హత్య? రే అడ్వాన్స్ విజయ్, నాకేదో భయంగా ఉందిరా. అప్పుడు నీ ఆస్తిని కాపాడడానికి హత్య, ఇప్పుడు మన ప్రాణం కాపాడుకోవడానికి హత్య. ఈ రోజు మీ ఇంట్లో ఐస్ క్రీమ్ విందు. నువ్వు నీ భార్య పగ తీర్చుకోవడానికి వచ్చిన పిల్ల ముగ్గురు ఒకేసారి ఐస్ క్రీమ్ తినాలి. నీకు నీ భార్యకు ఈ విషయం కలపని ఐస్ క్రీమ్, పిల్లకు పిల్లకు విషయం కలిపిన ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తిన మరుక్షణంలోనే పిల్ల క్లోజ్. ఓకేరా, నేను ఇప్పుడే వెళ్ళి నా వైఫ్ ని ఆ పిల్లను ఇక్కడ తీసుకొచ్చి ప్లాన్ సక్సెస్ చేస్తాను. మీరు సారీ, నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఇక్కడ నేను, ఇక్కడ నా వైఫ్, ఇక్కడ ఆ పిల్ల. ఓకే. ఓ జానకి, ఆ పిల్ల ఎక్కడ? ఈ పిల్లకి కారు ఇచ్చినవరు? నేనే ఇచ్చానండి. మనకు పిల్లలు పుడితే ఆడుకోవడానికి మా నాన్న ఇచ్చిన కారే కదండి. పెళ్ళై నాలుగేళ్లైనా మనకు పిల్లలు లేరు. ఈ పిల్లని నా బిడ్డ అనుకుని ఈ కారు ఇచ్చాను. నీ బిడ్డ అనుకుని ఇచ్చావా? వెరీ గుడ్. నేను ఈ పిల్ల నా బిడ్డ అనుకుని ఐస్ క్రీమ్ కొని తీసుకొచ్చాను. రండి, ముగ్గురం తిందాం. నాకు ఐస్ క్రీమా? వస్తా. ఏను టేబుల్ తిప్పుతుంది? ఇంతలో విషయంలో కప్పేదో తెలియట్లేదే. నువ్వు టేబుల్ తిప్పుతుంటే అయ్యగారికి తల తిరుగుతుంది. నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళు. అలా నుంచున్నారేమిటండి, వచ్చి ఐస్ క్రీమ్ తినండి. ఐస్ క్రీమ్ అదే తింటాను. అదుకోండి. ఐ
ఐస్క్రీమ్ చాలా బాగుంది తినో తింటే స్వర్గానికి మనం పెట్టిన విషయం మనకి వచ్చినట్టుంది మెంగుంటే క్లోజ్ అయిపోయేవాడిని అమ్మయ్యా నీ చేసిన కూర ఏది బాగులేదా ఏమిటప్పుడే చాలంటారు ఇంకొంచెం పెట్టనివ్వండి ఎందుకంత కోపంగా చూస్తారు మీకు ఎక్కువ అన్నం పెడితే సగం తిని సగం వదిలేస్తారని మీరు మిగిల్చిన అన్నం తినాలని ఆశతోనే ఎక్కువ అన్నం పెట్టాను मर्चिपो పటపకల రోడ్డు మీద ఒక్కడు లేడే నాకు భయంగా ఉంది నాకేం భయం అదురు లేదు బెదురు లేదు ఎదురు నాకు లేనే లేదు ఎవడరా అది నన్ను పేరు పెట్టి పిలిచేది ఒక్కడు గర్పట్టలేదే ఒకవేళ ఆ శరీరం వాడేమో అది నోరా బోరింగ్ పోరా అవును ఎవరు నువ్వు నేనెవరో తెలియదు తెలియలేదే కొన్నాళ్లకు ముందు ఓ అత్తగారిని అల్లుడు కావయ్య కొరికే చంపేశాడు అది నేను కళ్ళారా చూశానని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పావు జ్ఞాపకం ఉందా ఉంది ఆ అల్లుడు కావయ్యని అన్యాయంగా ఉరితీసి చంపేశారు జ్ఞాపకం ఉందా ఉంది ఆ కావయ్యని నేనేరా నిన్ను పగ తీర్చుకోక వదలను అయ్యయ్యో నన్నేమీ చేయొద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను విడిచిపెట్టవయ్యా అయితే నే చెప్పినట్టు చేస్తావా చేస్తా నేను చావటం వల్ల నా ఇద్దరు బిడ్డలు అనాథలైపోయారు ఆ ఇద్దరికి నువ్వు అన్నం పెట్టి పోషించాలి పోషిస్తావా కంట్లో బడవకు పోషిస్తాను ప్రాణం కన్నా తిండి ముఖ్యం కాదు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో నాకు చూపించు పోషిస్తాను మహాదేవా మహాదేవా నాయనా వీళ్ళు నీ బిడ్డలా ఏనుగు పిల్లలకి ట్రౌజర్లు దొరికినట్టుగా ఉందే అవును వీళ్ళు పుట్టినప్పుడు మామూలు పిల్లల్లాగానే ఏడ్చారా లేక ఏనుగులా ఘింకరించారా నువ్వు చచ్చిపోయావుగా వచ్చాడు సహాదేవా మహాదేవా నా బంగారు కొండలు నేను వచ్చినప్పుడు ఏడుస్తున్నారే ఏ ఏం లేదు నువ్వు మళ్ళీ వచ్చావని అబ్బాయినా నువ్వు చచ్చిపోయిన తర్వాత మాకు తిండి పెట్టే నాదుడే లేనైనా అందుకే ఆకలితో ఏడుస్తున్నావు మీకు తిండి పెట్టాలంటే ఒక మనిషి వల్ల కాదు గవర్నమెంటే అందుకు పూనుకోవాలి నా చిట్టి బాబులు మీకింకేం పర్వాలేదు మీకు తిండి పెట్టి పాలు పోయటం కోసమే ఈ మనిషిని పట్టుకొచ్చా పాలు పోయటానికే వీళ్ళకి పాలు పోయాలి అంటే ఒక పాల బూతే పెట్టాలి తిండి పెట్టడం మాత్రమే కాదు వారానికి ఒక రోజు శనివారం నాడు వీళ్ళిద్దరికి నూనె రాసి నీళ్లు పోయాలి ఏమిటి వీళ్ళకి నూనె రాసి నీళ్లు పోయాలా నే దానికి నూనెగానిగే పెట్టాలి అది నా వల్ల మాత్రం కాదు చెయ్యవు నీ ఎముకలు విరిచేస్తా నీ నరాలు కోసేస్తా
నీ రక్తం తాగేస్తా. అయ్యో నా రక్తం మంచిది కాదయ్యా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. అలారా దారికి, చిట్టి తండ్రులు, ఇతను మీకేమైనా ద్రోహం చేశాడా? ఈ నాయన్ని పిలవండి, వెంటనే వచ్చేస్తా. నాయనా నువ్వు పైన ఉన్నావుగా, ఎలా నైనా పిలవడం? తీసుకోండి ఈ ఫ్లూట్ వాయించండి, ఆకాశంలో ఎగిరే నేను మీ ముందు అపీర్ అవుతాను. ఇక ఇంటికి వెళదామా? ఏంటి ఇంటికా? నో, నిన్ను చూస్తే నా సుందరి భయపడిపోతుంది. నువ్వేం భయపడకు, నేను మీ ముగ్గురి కళ్ళకే కనిపిస్తా, ఇంకెవరి కళ్ళకి కనిపించను. తోడుకొని వెళ్ళు. తోడుకొని కాదు, తోలుకునే పోతాను. ఈ కార్లో హారం తప్ప అన్ని మురుగుతూనే ఉంటాయి. పాపా, ఏ పాపా, ఏంటి మామూలా మెలకు తిరుగుతూ పోతుంది? కోటస్వామి, కోటస్వామి, ఊరి నుంచి ఎప్పుడొచ్చా? ఏంటి విషయం? ఏంటి లెటర్? పెద్దయ్య రాశాడు. ఒంట్లో బాగోలేదు, వెంటనే రమ్మని రాశాడు. నేను వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. ఆ నలుగురు అంతం చూసి మన ఇద్దరు మన ఊరికి వెళ్ళిపోదాం. ఓకే రా, ఇంటికి వెళ్దాం. పిల్లని పోతిని ఆనంద్ ఫోటో తీశాడు, కొద్దిసేపట్లో ఆ ఫ్రెండ్ తీసుకొస్తాడు. అజయ్, ఈ ఫోటో చూడు, మిరకల్ గా ఉంది. ఏంట్రా పిల్ల స్థానంలో బాగుంది? ఏది ఇలా ఇవ్వరా, కన్ఫ్యూషన్ గా ఉంది. నేను స్టిల్ తీసినప్పుడు ఆ పిల్లుంది, ఇప్పుడు ఎలా పావుగా మారింది? అయితే ఇన్నాళ్ళు ఇంట్లో ఒక పావును పెంచుకున్నావు అనమాట. ఇప్పుడే ఈ ఫోటోని ఇంటికి తీసుకెళ్ళి నా వైఫ్కి చూపించి ఆ పావును కొట్టి తరిమేస్తా. ఏమి జానకి, ఏనుకు పోయి కుడుములో వడ్డించావు? ఇవాళ వినాయక చవితండి, ఇంట్లోనే వినాయకుడు ఉండగా ఇక గుడికెందుకని ఇక్కడే వడ్డించాను. వినాయక చవితికి ఇంట్లో ఉన్న ఏనుకు విందు, అప్పుడు నాగుల చవితికి ఇంట్లో ఉన్న పాము పాలు పోస్తారా? ఇంట్లో పావా? ఏమిటి మీరనేది? దానికి ముందు నేను అడిగేదానికి జవాబు చెప్పు. ఇంట్లో ఎవరైనా పామును పెట్టుకుంటారా? అదేలా పెట్టుకుంటారండి, గుళ్ళో పావుంటే పూజిస్తారు, అదే ఇంట్లో ఉంటే కొట్టి తరిమేస్తారు. అయితే ముందు ఆ పిల్లను కొట్టి తరిమే. ఏ పిల్లనండి? నా చెల్లెల పేరు చెప్పుకుని ఇంట్లోకి వచ్చి తిష్ట వేసింది ఓ పిల్ల పాము, దాన్నే. ఏమండి, అది దైవశక్తి గల పిల్లండి. కాదు, నాగశక్తి గల పిల్ల. అవును అది పామే, నమ్మకం లేదా? రే చూపించిన ఫోటోని. ఎందుకు నూతన నవ్వకేం చేయమంటారు? ఏదో పాము అన్నారు, ఫోటోలో పిల్లగా ఉంది. ఏమిటి అక్కడ చూస్తే బాగుంది, ఇప్పుడు పిల్ల. ఆ పిల్ల మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దాని మీద ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడేమో పావుని పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నారు. ఈ వినాయకుడే మీకు మంచి బుద్ధిని ఇవ్వాలి. వెళ్ళగొట్టాలని చూస్తారా? పగ పట్టడంలో నేను పావునే. వచ్చిన పని పూర్తి కాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రామస్వామి,
దొంగ మామిడికాయలా దొంగ పళ్ళు కూడా రుచిగానే ఉన్నాయి. పాపా ఏమిటిది నాగమ్మకి పెట్టిన పాలు తాగుతున్నా? నాగమ్మకేగా పెట్టా, అయితే నేను తాగొచ్చు. నువ్వు నాగమ్మ దగ్గరికి ఎందుకు వచ్చావు చెప్పనా? నిన్ను నీ భర్తతో కలపమని వేడుకోవడానికి వచ్చావు. దిగులు పడకు, నిన్ను చూసి తప్పుకునే నీ భర్త ఇక నీ చుట్టూ బొంగరల్లా తిరుగుతాడు. అది జరుగుతుందా? నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా జరుగుతుంది. చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? బయట వెండి లోపల బంగారం, అది ఏమిటి? ఈ పొడుపు కథ నీ భర్త దగ్గరికి వెళ్ళి అడుగు, ఏం జరుగుతుందో అప్పుడు చూడు. మీరిక్కడ కూర్చున్నారా? నేను ఎక్కడికి వెళ్ళాను అని మీరు అడగరా? నాగమ్మ గుడికి వెళ్ళొస్తున్నాను, గుడికి ఎందుకు వెళ్ళావు అని అడగరా? వేడుకోవడానికి వెళ్ళాను, ఏం వేడుకున్నావు అని అడగరా? మీతో కలిసి సంతోషంగా ఉండాలని వేడుకున్నాను. సరే, మీరేమీ అడగటం లేదు, పోనీ నేను అడిగిన దానికైనా జవాబు చెప్తారా? పైన వెండి లోపల బంగారం, అదేమిటి? పైన వెండి లోపల బంగారం, అదేమిటి? పైన వెండి లోపల బంగారం, గోల్డ్ కవరింగ్. అయ్యో నందిని, జానకి. ఏమిటండి? ఎక్కడ ఆ పాము పిల్ల? పాపం ఎందుకండి, ఎప్పుడు చూసినా ఆ పిల్లని పాము పాము అంటారు. దాన్ని నువ్వు మంచి పిల్ల అనుకుంటున్నా? అది పాము పిల్లని నేను నిరూపించగలను. ఎలా? జానకి, వెళ్ళి ఎలాగైనా సరే ఆ మోతార్గం తీసురా, దానికి పిల్ల ఎంగిలుంటుంది. దాన్ని పాలలో వేస్తే దానికున్న విషం వల్ల పాలు నలబడిపోతాయి. ఏమండి? వెళ్ళి తీసుకురమ్మనా, వెళ్ళు. నాకు నమ్మకం లేదు, మీకోసమే తీసుకొస్తాను. శంకరి, టైం అయింది, మౌతార్గం తర్వాత వైద్యు గాని వచ్చాను. తిను, నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావో నాకు తెలుసు. ఏం తెలుసు? నేను వేళ్ళకి అన్నం తింటూ ఆరోగ్యంగా ఉండాలనిగా. ఇదిగో ఇలా ఇవ్వు. ఆ పిల్ల ఎంగిలున్న ఈ మౌతార్గాన్ని పాలలో వేస్తాను, పాలు ఎలా నల్లబడతాయో నువ్వే చూడు. ఏమిటండి, ఆ పిల్ల ఎంగిల్లో విషం ఉంది, పాలు నల్లబడతాయని చెప్పారు, మరి తెల్లగానే ఉన్నాయిగా. అవును, తెల్లగా ఉన్నాయి. పాలు మాత్రమే కాదండి, ఆ పిల్ల మనసు కూడా తెలిపే. మీ మాట విని సందేహపడ్డాను చూడండి, నేను పిచ్చిదాన్ని. నన్ను పావు నిరూపించగలవా? అది నీ చేతవుతుందా? నా దగ్గర నాగశక్తే కాదు, ఆ దేవశక్తే కూడా ఉంది. కావాలంటే ఆ పాలను చూడు. ఇది ఎవరక్తమో తెలుసా? చెల్లెమ్మను కూడా దయ లేకుండా చంపావే అంబిక రక్తం. నేను దయారాన్ని బొట్టున్నా ఆదిశక్తి రక్తం. పాపం చేసిన మీ నలుగురు చిందించిపోయే రక్తం. కమ్మని చెరువు, అది కలిగిన చెరువు, తొందరగా నిండవు. పోయి, ఒకడు బకాసురుడు, ఇంకోటి ఇడింపాసురుడు. సుందు, వాళ్ళ నువ్వు చూడలేదన్నావుగా, వీళ్ళే వాళ్ళు. రాను రాను, మరి పిసినార్లు అయిపోతున్నారు, మరి చిన్న చేస్తున్నారు, అన్నం కొంచెమే పెడుతున్నారు, మాకు అసలు చాలటమే లేదు. ఓరి పాపాత్మలారా, ఇది కొంచెం అట్రా, కూర తీసుకురావాలన్నా కారులో వెళ్ళి తీసుకొచ్చేంత పడవై నాకు వేశారే, ఇది మీకు చిన్నాకులా కనపడుతున్నది అట్రా. ఇలా తిని తిని మా కొంప గుండం చేస్తున్నారు కదా. దరిద్రులా, మమ్మల్ని కొడతావా? అయ్యో ఫ్లూట్ వాయిస్తున్నారే.
మహాదేవా మహాదేవా నైనా చిట్టి తండ్రులు నన్ను ఎందుకు పిలిచారు ఇతను మాకు సరిగ్గా అన్నం పెట్టడం లేదు ఇంద్రజిత్తు నా బిడ్డల్ని పస్తు పెడుతున్నావా నిన్ను కైమా చేసి వీళ్ళిద్దరికి ఈవినింగ్ టిఫిన్ గా పెట్టేస్తా అయ్యయ్యో అంత పని మాత్రం చేయకండి నా ఆస్తంతా అమ్మైనా సరే వీళ్ళకి తిండి పెడతాను అలారా దారికి చిట్టి తండ్రులు నన్ను ప్రతి చిన్న విషయానికి పిలవద్దు ఏమైనా నేను స్వర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నా స్వర్గంలో ఎలక్షన్లు ఉన్నాయా అవును ఎలక్షన్లు ఉన్నాయి కానీ కరప్షన్ లేదు నేను ఈసారి వచ్చేటప్పుడు మినిస్టర్ గానే వస్తా దయ్యం మినిస్టర్ గానా అడ్వాన్స్ స్ట్రీట్ ఈశ్వర్ అడ్వాన్స్ స్ట్రీట్ ఎరా అడ్వాన్స్ అజయ్ ఎందుకురా అడ్వాన్స్ స్వీట్ ఇస్తున్నావు ఆ పాము పిల్లని చంపడానికి ఒక ప్లాన్ తో వచ్చాం అర్థం కాలేదా భైరవ ఇతను నాగస్వరం వైద్యులో ఎక్స్పర్ట్ శ్వేతనాగం కాలనాగం రాజనాగం దైవనాగం ఏదైనా సరే ఇతను అపూర్వమైన నాగస్వరానికి లొంగిపోవాల్సిందే రేపితడు నాగస్వరాన్ని వాయిస్తాడు దానికి మైమరిచి ఆ పిశాచి పిల్ల పాముగా మారి మన ఈగిల్ ఫారెస్ట్ ఎల్ల లోపలికి వస్తుంది అక్కడ ఏ పక్కకు పోయినా ఈ మంటలు ఆ పాముని ఎక్కడికి తీసుకెళ్తాయో తెలుసా కమాన్ ఇదే టైం బాంబు ఉన్న ప్లేస్ ఇక్కడ పాము వస్తే తప్పించుకోవడం అసాధ్యం ఈ బాంబు పేలుతుంది ఆ పాము గూడిదవుతుంది అడ్వాన్స్ అజయ్కి నా అడ్వాన్స్ మాల నన్ను రక్షించారు
अजय चावन ना फ्रेंड तटको एम चेलो
అది నేను ఎప్పుడో దాచిపెట్టేశానుగా లూటు వాయిస్తారా
వీళ్ళకు నూనె రాసి రాసి నేను చిక్కిపోయిట్టున్నాను. ఫ్లూటు దీన్ని ఎక్కడెవరు దాచిపెట్టారు? అయ్యో, నాకు ఈ ఫ్లూట్ వాయించాలని ఎన్ని రోజులుగానో ఆశ. ఇవాళ ఆశదీనే వాయిస్తాను. అయ్యయ్యో, వేళకానే వేళ్ళలో ఫ్లూట్ వాయిస్తున్నదే, నోట్లో పెట్టుకొని ఊరికనే ఉండదు కదా. సహాదేవా, మహాదేవా, నన్ను ఎందుకు పిలిచారు? నాయనా, ఇతను మాకు సరిగ్గా నూనె రాయడం లేదు, అడిగితే కొడుతున్నాడు. కొట్టాడా? ఏవయ్యా, నా బిడ్డల్ని, నా బంగారు కొండల్ని కొట్టావట? ఏ అది నా పిల్లము తెలియక ఫ్లూటు వాయించింది, దానికి తెలియక వాయించింది, అందుకే కొట్టాను. నన్ను మన్నించవయ్యా. దీనికి దండనేమిటో తెలుసా? నేను ఫ్లూటు వాయించరా? కాదు, నా బిడ్డలిద్దరికి వారానికి 3 సార్లు నూనె రాయాలి. 3 సార్లా? అయితే ఒక గానుగా 2 ఎకరాలు తీసుకొచ్చి ఇయ్యి. వీళ్ళిద్దరు ఏరియాలు పెద్దవి, గిట్టుబాటు కాదు. జరి కూర్చోండ్రా, శరీరాలు రాసుకుంటే నిప్పు రాసుకుంటుంది. ఏమిటి ఫోన్ వర్షం? ఏమిటి పూల అభివందనం చేసావు మన రామస్వామి లాగా? ఈ విద్యను అతని దగ్గరే నేర్చుకున్నాను. అది సరే, ఎందుకే థ్యాంక్స్? మీ ద్వారా మన ఇంటికి ఓ కొత్త అతిథి రాబోతున్నాడు. అందుకు కొత్త అతిథి? అదెవరు? మీరు చూడాలి అంటే ముందు కళ్ళకు గుడ్డ కట్టించుకోవాలి. కళ్ళకు గుడ్డ కడితే ఎలా చూడడం? ముందు కట్టించుకోండి, నేను చూపిస్తాను. ఏయ్ నందిని, రండి. ఎక్కడ అతిథి? తొందరపడకండి, ముందు మీరు కూర్చోండి. నేను చెప్పిన చోట చేపెట్టండి, ఆ అతిథి మీకు కనిపిస్తాడు. ఎక్కడ? అలా కాదు, కొంచెం ముందుకు రండి. అలాగే అలాగే, పైకి అలా ముందుకు వెళ్ళండి, అలాగే వెళ్ళండి. ఇక్కడ ఉన్నాడండి. ఏంటి అతిథి మరీ మెత్తగా ఉన్నాడు? మీ కుంటితనం పోలేదు. నందిని, నీ కడుపులో ఉన్నది అతిథి కాదు, మనకు అధిపతి. అది సరే, ఈ విషయం ఇంతవరకు నాతో చెప్పలేదు. 6 నెలలు ఆగి మన బాబుతో చెప్పిద్దామని. ఏమిటమ్మా నవ్వుతున్నావు? అర్థం నీకు తెలీదులే. సర్లే, ఇడ్లీ తిందుకనరా. నాకు ఇడ్లీ వద్దు. మరేం కావాలి? బయట వెండి, లోపల బంగారం, అది తీసుకురా. బయట వెండి, లోపల బంగారం, దానికి అర్థం? అయ్యో అయ్యో, 4 సంవత్సరాలకు ముందు ఇదే పడుకో తిరిగాను, వాళ్ళకి అర్థం కాలేదు, నీకు తెలియలేదు. నాకు తెలియదులేమ్మా, అయితే నువ్వే చెప్పు. బయట వెండి, లోపల బంగారం అంటే గుడ్డ అన్నమాట. ఏంటంటే తెల్లగా ఉంటుంది, లోపల బంగారం అంటే పసుపుగా ఉంటుంది. అయ్యో, నేను తెలుసుకోలేకపోయినే. సర్లే, నువ్వు వెళ్ళి గుడ్డు తెస్తానమ్మా. ఒకే ఒక గుడ్డు చాలు. ఎప్పుడూ పచ్చి గుడ్డే, ఇదిగో తీసుకో. గుడ్డు మాత్రమే చాలా, పాలకా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, పాలు గుడ్లంటే అంతగా ఆరాట పడతావే. ఎడకండ్ల వాడికి లడ్లంటే ఇష్టం, నీ మొగ్గుడికి డబ్బులంటే ఇష్టం, నాకు పాల గుడ్లంటే ఇష్టం. సర్లే, నీ వెళ్ళి పాలు తీసుకొస్తాను. శంకరి, ఇక్కడికి ఎలా వచ్చింది? శంకరి, శంకరి, లోపలికి రాదు, బట్టలు ఇడుస్తున్నా. బట్టలు ఇడుస్తున్నావా? అయితే ఇది ఇందులో 25 లక్షల డబ్బు ఉంది. ఏమిటి వాసన చూస్తున్నావు? అన్ని గవర్నమెంట్ నోట్లే. ఇవి మా ఎస్టేట్ ఒరిజినల్ డాక్యుమెంట్, రేపే రిజిస్ట్రేషన్ చేసేస్తా. అలాగే సార్. ఆగండి, ఎవరి సొత్తు ఎవరు అమ్ముతున్నారు? ఏ సార్, పెద్ద మనుషులు ఉన్నారు, పోయి పోయి దొంగ సొత్తు కొండానికి వచ్చారా? ఏమిటి దొంగ సొత్తు?
ఏమిటే వాగుతున్నావు? ఇది ఈశ్వరి చెల్లెలు అంబిక ప్రాపర్టీ. ఆమె చావడం వల్ల చట్ట ప్రకారం ఈశ్వరికి వచ్చింది. ఏ చట్ట ప్రకారం? మీ క్రిమినల్ చట్ట ప్రకారమా? భార్య ప్రాపర్టీ మీద హక్కు భర్త కాక అన్నకెలా ఉంటుందండి? ఏమిటి, చనిపోయిన అంబికకు భర్త ఉన్నాడా? ఈయన అసలు అంబికకు పెళ్లే కాలేదని చెప్పుంటారే, దొంగ సాక్ష్యం చెప్పడానికి పక్కనే ఒకడున్నాడుగా. ఇదిగో చూడండి సార్, అంబిక ఆస్తి మీద మొత్తం హక్కు నా భర్త ఒక్కరికే ఉంది. అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరికి రైట్స్ లేవు. సమయానికి వచ్చి నన్ను రక్షించావమ్మా, లేకుంటే నన్ను మోసం చేసి 25 లక్షలు వీళ్ళు స్వాహా చేసేవాళ్ళు. ఆగు, నా దగ్గర ప్రాపర్టీ గురించి మాట్లాడే ధైర్యం నీ భర్తకే లేదు, నువ్వు మాట్లాడేదేంటి? నా భర్తకు ధైర్యం లేకదు, హంతకులతో పొత్తుందుకని తప్పుకున్నారు. కానీ నేను మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరినీ కటకటాల్లో పెట్టిస్తాను, జాగ్రత్త. ఇది మనల్ని కటకటాల్లో పెడుతుందా? దీన్ని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. సుందరి నిన్ను చూస్తేనే హాయి, సుందరి నిన్ను చూస్తేనే హాయి సుందరి. ఒక మనిషి డబ్బు గొప్ప కాదు, సబ్బుతో స్నానం చేయడం గొప్ప కాదు, డ్రెస్ వేసుకోవడం గొప్ప కాదు. నీలాంటి అందగత్తెను పెళ్లి చేసుకుని జాలిగా కిస్ చేయటంలో ఉన్న సుఖం మహాదేవా, ఇంద్రజిత్తు అతడి పరిణామం చాలా జాలీగా ఉన్నారు, మనం ఎప్పుడు అలా ఉండేది? దిగులు పడద్దు, మన నాయన్ని పిలిచి మన కళ్యాణం ఎప్పుడు అని అడుగుదాం. సరే, ఫ్రూట్ తీవా ఇద్దాం. అయ్యయ్యో సుందరి, ఇప్పటిదాకా తెరిచే ఉందే తలుపు. పర్వాలేదు, మీరు జాగ్రత్తగానే ఉన్నారు ఈ వయసులో కూడా. అంటే నాకు వయసు అయిందా? ఏదో నిన్ననే వయసుకు వచ్చిందల్లా మాట్లాడుతున్నావే, నువ్వే సగం ముసలి. ఏంటి నీ ముసలిదన్నా? నేను ముసలానే? నీతో మాట్లాడుపో. నేను నీతో మాట్లాడుపో. నువ్వు తాకే వరకు నేను నీతో మాట్లాడను. నువ్వు తాకే వరకు నేను నీతో మాట్లాడను. సహాదేవా, మహాదేవా. ఫ్లూట్ వాయించి నన్ను ఎందుకు పిలిచారు? ఆ ఇంద్రజిత్తు అతని పెళ్ళాము జాలీగా ఉన్నారు, మేమెప్పుడు పెళ్లి చేసుకుని జాలీగా ఉండేది. జాలీగా ఉన్నాడా? ఇప్పుడే వెళ్ళి వాడి పని పడతా. ఒరే ఇంద్రజిత్తు, నువ్వు ఆగలేవని నాకు బాగా తెలుసు, నువ్వే తాకావు. నువ్వెప్పుడు తాకేదానికంటే సుఖంగా ఉంది. సుందు, ఏమిటి నీ మొహాన గడ్డం మూల్చింది కొత్తగా? పాపి దయ్యం, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఎవరు లేరే? కొంచెం దూరంగా జరుగు, మధ్య ఒక చిత్రహింస. ఏమిటోనండి, మీరు రాను రాను మరి పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీ దగ్గర పడుకొని పడుకోను. చెంగు చెంగున లేడీలా గంతులేస్తూ వెళుతూ ఉంది ఆ మందగమన. ఎవరు పెళ్ళాం? మన పెళ్ళావా? నా పెళ్ళాం. నీ భార్య అందమంత ఆమె కంఠం కిందున్న మచ్చలో ఉంది. అరే పాపి, మచ్చ వరకు పోయావా? మిగిలిన మసలు నేను చూడక ముందే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా. అదెలా కుదురుతుంది? ముందు నా బిడ్డలకు కళ్యాణం చెయ్యి. వాళ్ళకేమిటి అంత అవసరం? అవసరమే. నీవు నీ భార్య జాలీగా ఉండటం చూసి నా బిడ్డలు విరహ వేదనతో వేగిపోతున్నారు. ముందు నా బిడ్డలకు కళ్యాణం చెయ్యి, ఆ తర్వాత నీకు ఎటువంటి ట్రబులు ఇవ్వను, నా ఆత్మ శాంతిస్తుంది. సరే, ఎంత కష్టపడైనా సరే బిందుఘోష్ లాంటి అమ్మాయిలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేస్తాం. కానీ క్రికెట్ స్టేడియం అంత కళ్యాణ మండపం కావాలి. తెల్లవారబోతుంది, తొందరగా వెళ్ళవయ్యా. ఇప్పటికి వెళతాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీవు నీ భార్య జాలీగా ఉండటం సోఫాలో కూర్చొని చూసి ఆనందిస్తాను. ఏయ్ బుద్ధి లేని భూతమా, నేనేమైనా టెలివిజన్ ప్రోగ్రామ్ ఇస్తున్నానా? నువ్వు వెళ్ళి చావయ్యా. అమ్మయ్యా, పీడ విరగడైంది. సుందు సుందు, అందించు నీ అందాల బిందు.
నందిని నందిని ఏమైంది కాసే పోచుకో నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను పడుకుందని కదా కాన్పు చేయించడానికి పుట్టింటి నుంచి వచ్చాం. తొలి కాన్పు పుట్టింట్లోనే జరగాలి. ఎత్తండ్రా మచ్చల్ని. మమ్మల్ని కటకటాల్లో పెట్టిస్తానని శపథం చేసిందిరా నీ భార్య, అందుకే మిమ్మల్ని కారడువల కట్టిపడేశాం. ఏయ్ మర్యాదగా ఈ విక్రయ పత్రాల్లో సంతకం పెట్టమని చెప్పి నీ మొగుణ్ణి. నీ సచ్చిన సరాయని సంతకం పెట్టనివ్వను. అయితే చావు. అయ్యా ఈ గుండుకో చిన్న ఐడియా. ఎలాగో చావబోతుంది కదా, దీని మొగుడుగా దీని అంత్యక్రియలు నేనే జరిపించేస్తా. అయితే కానీ రండ్రా. పాడేందుకురా, మంచం తోటే కాల్చండి. గర్భవతిని అలా హింసిస్తారా? చావబో.
కాబోతుంది కదా, దీని మొగుడుగా దీని అంత్యక్రియలు నేనే జరిపించేస్తా. Thank you.
ఇలాగంటే నా పేరు ఖా దగ్గర పెట్టుకునేవాడిని ఇంకొన్ని రోజుల నా ప్రాణాలతో మిగిలి ఉండేవాడిని ఇప్పుడు ఏం చేద్దామని ఏదో ఒకటి చేయాల్సింది ఆ భూతానికి నా ప్రతాపం చూపిస్తా అన్న హెచ్చరించే వాడికి ఈ మృత్యుమాల లో టైం బాంబ్ పెట్టారు ఇది సరిగ్గా 5 గంటలకు పేలుతుంది ఆ లోపే దీన్ని ఆ పాము పిల్ల దగ్గరికి చేర్చాలి చెప్పినట్టు చేయి ఓకే సార్ ఆ
హలో ఎవరు రికార్డ్ డాన్స్ తీటానా నేను ఇంద్రజిత్ని ఏం చేస్తున్నావు నా పిల్లం గురించి భయపడ్డావా దొప్పించుకోక రెండు రోజులుగా మనసు బాగులేదు అందుకే రాలేదు ఇప్పుడు ఓకే డబుల్ ఓకే ఈ రోజు నేను జాలీగా ఉండాలని నిశ్చయించుకున్నాను మర్చిపోయాను ఈ ఫోన్ వైర్ ద్వారా నీకు ఇంగ్లీష్కి ఇచ్చిస్తాను తీసుకో ముందే కక్లిపవే చాలా అర్జెంటే దేనికి పోవాలన్నా ఇక్కడే పోండి ఇక్కడే పోతే ఇల్లంతా గబ్బు కొడుతుంది మిమ్మల్ని వదిలేస్తే మన కుటుంబం పరివైపోతుంది ఏంటి టిక్ టిక్ శబ్దం వస్తుంది మీరు పంపించిన బాంబు ఇక్కడికి ఎలా వచ్చింది టైం ఐదు అవ్వబోతుంది సుందు సుందు పంచి ఆపదలో సహాయపడటానికే బ్రౌనీకి ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పుడు బ్రౌనీని యూజ్ చేసుకొని తప్పించుకోవచ్చు బ్రౌనీ 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 అదిగో చూడు బంతి ఆ బంతిని తీసుకొచ్చి నా చేతికి ఇయ్యి వెళ్ళు బ్రౌనీ ఏందో అయ్యయ్యో దీనికి ఇలా ట్రైనింగ్ ఇవ్వటం నాదే తప్పైపోయింది ఈ బ్రౌనీ అది బంతి కాదు బ్రాంబు బ్రౌనీ నీకు అందమైన బొచ్చుకొక్కని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని కాపాడు బంతిని తెచ్చి నాకు ఇవ్వద్దు ఐదు కాబోతుంది బాబు పేలుతుంది వెళ్ళు పాపు మాకు ఆవేదన నీకు ఆనందమా పాలుకారే మొహం రక్తం తాగి గుణం నువ్వు పిల్లవా లేక హంతకివా నువ్వెవరి ఫోటోకి మాల వేస్తే వాళ్ళు సరిపోతున్నారు నిన్ను ఇలా ప్రేరేపిస్తున్న ఆ శక్తి ఎవరు అందరినీ ఎందుకు ఇలా చంపుతున్నావు మానవుని చంపితే అది హత్య దానవుల్ని చంపితే అసలు సంహారం ఆపుడి వేదాంతం ఇంతమందిని చంపింది చాలదా ఇంకా ఎందుకు ఇక్కడున్నావు ముగ్గురి కథ పూర్తి చేశాను మిగిలింది నీ భర్తే నా భర్త నా తాళిని తెంచేస్తానని నాతోనే చెప్తున్నావా ఆయన ఆయన ఏం పాపం చేశారు ఏం పాపమా చెబుతా ఇప్పుడు చెప్పు నీ భర్తను ఎవ్వరూ మన్నించరు నేను మన్నించను సాక్షి కాళ్ళ మీద పడే కన్నా శత్రువు కాళ్ళ మీద పడడం ఎంతో మంచిదంటారు మీరు నన్ను సహాయం చేయమని అడగడం కన్నా అంబిక ఆహించిన శంకర్ని వేడుకోవడం మంచిది ఎంతో ప్రాధాన్యపడి అడిగాను పగకి పగ తీర్చుకోకుండా విడిచిపెట్టినని శంకరి కోపంగా చెప్పేసింది ఆ కోపాన్ని తగ్గించే మార్గం ఉంది పాలు పోసేవాళ్ళని నాగం ఎన్నటికీ పగపట్టదు అంటే నాగశక్తి గల శంకరిని ఒక నాగదేవతగా భావించి పాలాభిషేకం చేయండి మీ భర్తని కరుణించి విడిచిపెడుతుంది రామస్వామి అమ్మకి మొక్కు మనుషుల వల్ల మనకు ఆపదొచ్చినప్పుడు ఈ దైవమే మనల్ని కాపాడుతుంది నీ కోపం తగ్గాలి నా మాంగళ్యం నిలవాలి కరణి
పిలిచినో అతను వదిలిపెట్టను. బిడ్డని కనడము లేక ఈ విషయం తాకి చావడము అది నీ చేతుల్లో ఉంది. నీకు పర్వాలేదు, నువ్వు పుట్టాకనే నీ తల్లి చనిపోయింది, కానీ నా బిడ్డ గర్భంలో ఉండగానే తండ్రిని పోగొట్టుకుంటుంది. ఈ బిడ్డ ఏ సమయంలో నా కడుపున పడిందో తండ్రిని చంపిందని అందరూ నా బిడ్డను ఆడిపోసుకుంటారు. ఏ పాపమో తెలియని నా బిడ్డను ఎంత ఘోరంగా దండిస్తావా? నీ పగకు నా భర్తను బలి తీసుకుంటావా? ఒక తల్లి కోసం మరో తల్లిని చంపేస్తావా? నా పసుపు కుంకుమలను చెరిపేస్తావా? నువ్వు అనుకుంటే ఈ క్షణంలోనే నా భర్తను మన్నించగలవు. అలాంటి పెద్ద మనసుతో మన్నించగలిగితే ఈ బిడ్డ బొమ్మను తీసి నాకివ్వు, సంతోషంగా పుచ్చుకుంటాను. లేదా మానవత్వమే లేని ఒక విషసర్పమే నువ్వైతే ఈ విషయాన్ని నాకు అందివ్వు. నేను నా బిడ్డ నా భర్త కన్నా ముందే సంతోషంగా కళ్ళు మూస్తావు. నీకు చేతులకి నమస్కరిస్తాను. నేను అడిగి దానికి సమాధానం చెప్పు చెప్పు. ఏదమ్మా నా మాట విని చెప్పు అప్ప తప్ప మా ఇంటి రాచిలక మారింది తీతోగా అప్ప తప్ప నా నన్న పూసలనే నటీట కలపడం అప్ప తప్ప ఇది రేస్తే
కోటస్వామి చూసావా, రామస్వామి పార్టీ మారాడు రాజకీయ నాయకుల్లా. నువ్వైనా నాతో ఉంటావా లేక నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? కోటస్వామి, ఆంజనేయుడి ప్రతిరూపానివి. ఎదిరించిన వారిని దండించొచ్చు, కానీ శరణన్న వారిని మన్నించడం దైవగుణం కాదా? ఆ రోజు సీతని చెరపట్టాడని రావణుణ్ణి చంపారు, అది న్యాయమే. కానీ ఏ పాపము ఎరగని మండోదరి జీవితం అన్యాయమైపోయింది, అది న్యాయమేనా? అంబికను చంపారని నా భర్త మీద పగ తీర్చుకోవడానికి వచ్చారు, అది న్యాయమే. కానీ ఏ తప్పు చేయని నా బ్రతుకు పాడైపోతుందే, ఇదే న్యాయం? నన్ను పసుపు కుంకుమలు పెట్టుకుని పచ్చగా ఉండమంటావా లేక తెల్ల చీర కట్టుకుని విధవగా ఉండమంటావా? చెప్పు, చెప్పు కోటస్వామి. ఓహో, నువ్వు పార్టీ మారావా? వెళ్ళండి, అందరూ వెళ్ళండి. దెబ్బతిన్నది నేనేగా, నా పగ తీరండి, ఇక్కడి నుండి వెళ్ళను. ముంగీస రక్తాన్ని ఇంజెక్ట్ చేసుకుంటున్నారనే, అది నాకు టానిక్ వంటిది. పాము తోళ్లను విదేశాలకు ఎగుమతి చేయడం నా మెయిన్ బిజినెస్. పాము వల్ల ఏ ఆపద రాకుండా నాలో ఉన్న రక్తాన్ని యాంటీ పాయిజన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా నీడబడితే ఎలాంటి పాము అయినా భస్మం అయిపోవాల్సింది. అది ఆ రోజే చూసాగా, నాగశక్తి గల ఆ పిల్ల మిమ్మల్ని చూసి భయంతో పారిపోయింది. అందుకే మీకోసం వచ్చాను, మీరే నాకు సహాయం చేయాలి. చెప్పు, నీకే సహాయం కావాలి. మిస్టర్ రంజిత్, ఆ పాము పిల్ల వల్ల నా ప్రాణానికి ఆపద ఏర్పడింది. అది నన్ను చంపకముందే మీరే దాన్ని చంపాలి. నాకు కొన్ని మంత్రాలు తెలుసు. ఆ మంత్రశక్తి ముందు ఎంతటి నాగశక్తి అయినా స్మాష్ అవుతుంది. ఇప్పుడే ఆ పాము పిల్లను క్లోజ్ చేస్తాను. భయంతో కృంగి కొంచెం కొంచెంగా ప్రాణం పోతుంది. నిలబడ్డ చోటని సమాధి. ఏమండి, ఏమిటండి ఇది? తప్పు మీద తప్పు చేస్తున్నారా? ఆ పిల్లలు చంపాలని చూస్తున్నారా? జానకి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏమండి, మీరు ఇంతకు ముందు చేసిన హత్యకి ఎంతో చిత్రహింస అనుభవిస్తున్నాం, మళ్ళీ అదే పాపాన్ని చేస్తున్నారా? వద్దండి, నా మాట వినండి. నేను బ్రతకాలంటే ఆ పిల్ల చావాల్సిందే. నువ్వు జోక్యం చేసుకోకు, వెళ్ళి కంటే. లేదు, ఆ పిల్లను చావనివ్వను, నా ప్రాణాలకైనా సరే కాపాడతాను. జానకి, ఈశ్వర్, ఆ పాము పిల్లను కాపాడాలని ఆరాటపడే ఈ సుందరి ఎవరు? ఈవిడ నా భార్య. మన భార్య రంజిత్. ఈశ్వర్, నీ ప్రాణం నీ కాపాడాని అందుకు ఫీజుగా ప్రాణానికి ప్రాణమైన నీ భార్య నాకిచ్చే. ఏ కూసావరా బాస్టర్డ్.
నాగశక్తి ఆ దేవిలో ఐక్యమైపోయిందమ్మా, ఇప్పుడు నువ్వు కూడా మామూలు పిల్లవయ్యావమ్మా. చెయ్యకుండా పాపం చేశా, నన్ను క్షమించమ్మా. క్షమాపణ చెప్పవలసింది ఈ శంకరికి కాదు ఆ శంకరికి. నన్ను క్షమించు తల్లి.